తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ప్రస్తుతం మంచి వేడి మీదున్నాయి. అన్ని పార్టీలు కొత్త జోష్ మీద రాజకీయాలు చేస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు దూకుడు మీదున్నాయి. వరుస సభలు, సమావేశాలు, పాదయాత్రలతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ పార్టీలో మంచి హుషారు కనిపిస్తోంది. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ తరపున బండి సంజయ్ పాదయాత్రల పేరుతో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఈ దూకుడును మరింత పెంచేందుకు కేంద్ర పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్, ఢిల్లీ పెద్దలు దృష్టి పెట్టి తమ పార్టీల్ని మరింత పటిష్టం చేసేందుకు వస్తున్నారు. కాగా కాషాయ దళం నుంచి అమిత్ షా, కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ గడ్డపై ఈ నెల 17న తెలంగాణ విమోచనా దినం సందర్భంగా ఒకేనాడు ఇద్దరూ పర్యటించనున్నారు. దీనికోసం ఇరు పార్టీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక నిర్మల్లో 1000 ఓడల మర్రి చెట్టు దగ్గర బీజేపీ అమిత్ షా కోసం భారీ సభ ఏర్పాటు చేస్తోంది. ఇక ఈ సభ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రస్తుతం తాను చేస్తున్న పాదయాత్రను ఆపేసి మరీ అందులో పాల్గొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా వరంగల్లో దళిత, గిరిజన దండోరా సభల్లో భాగంగా ఇక్కడ కూడా ఒక సభ ఏర్పాటు చేసి ఈ జిల్లాలో పట్టు పెంచుకునేందుకు రాహుల్ గాంధీని రప్పిస్తున్నారు. ఈ సభలో ఆయన పాల్గొంటారని మాణిక్యం ఠాకూర్ చెప్పారు. ఈ సభలతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పునరుత్తేజం తీసుకురావాలని రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు.